రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సోమేష్ కుమార్ ఈ నెల 12లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్కు చెందిన అధికారేనని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేయడంతో వెంటనే ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ డీపీఓటీ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సోమేష్ కుమార్ ఈ ఏడాది డిసెంబర్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయన తెలంగాణ క్యాడర్లు కొనసాగటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్కే చెందుతారని తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యుష సిన్హా కమిటీ చేసిన సిఫారసులను హైకోర్టు సమర్థించింది. ఆ సిఫారసుల ప్రకారం సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ అధికారేనని, దీనికి వ్యతిరేకంగా గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెల్లదని తెలిపింది.